భగవాన్ చెప్పిన కథలు శివగాథలు నిజమైన ప్రదక్షిణ ప్రదక్షిణ గురించి ఈ విధంగా బోధించారు భగవాన్ ప్రదక్షిణ అంటే ఏమిటి పరిభ్రమతి బ్రహ్మండ సాహస్వాతి మహేశ్వర కూటస్థాకిల రూపేస్మిన్ ఇది ధ్యానం ప్రదక్షిణం అని కదా శంకరులు చెప్పారు రుభు గీతాకారులు ఇంకా వివరంగా చెప్పారు చూడండి ఓ ఈశ్వర నిన్ను ప్రదక్షిణిద్దామని బ్రహ్మాండ కోట్లు తిరిగాను అంతటా నీవే నిండి ఉన్నావు నిన్నెలా చుట్టి వచ్చేది కూటస్థ అఖిల రూపుడవని ధ్యానిస్తాను అదే నీకు ప్రదక్షిణ అని భావం గడచిన మే నెలలో ఒకనాటి ఉదయాన విరూపాక్ష గుహలో ఉండగా భగవాన్కు భిక్ష తెచ్చి ఇస్తూ ఉండే సుందరేశ అయ్యర్ వచ్చి నమస్కరించి రేవగానే ఏబూ రాత్రి గిరి ప్రదక్షిణం వెళ్ళారా లేదా అన్నారు భగవాన్ లేదు అన్నారు ఆ భక్తులు భగవాన్ నన్ను ఉద్దేశించి ఇదిగో రాత్రి ఇక్కడ వారంతా వెన్నెల్లో గిరి ప్రదక్షిణకు వెళుతుంటే ఈయన కూడా పోవాలని బయలుదేరారు కానీ వారి వల్ల కాదు అని తోచిందట అంతా నాతో చెప్పి వెళ్తుంటే ఈయన గబగబా నన్ను చుట్టి వచ్చారు ఇదేమయ్యా అంటే గిరి చుట్టి వచ్చుటకు సాధ్యం కాదనిపించింది అందువల్ల భగవాను చుట్టి వచ్చాను అన్నారు నిన్ను నీవే చుట్టుకోవయ్యా ఆత్మ ప్రదక్షిణం అవుతుందని చెప్పాను అంటే ఒకటే నవ్వు వినాయకుడు చేసినట్లు చేశారన్నమాట అని ఓ భక్తులంటే భగవాన్ ఆ అదే అదే అంటూ ఇలా చెప్పారా కైలాసగాథను ఆ కైలాసగాదను ఇలా చెప్పారు తారకాసుర సంహారం కొరకే కుమార సంభవం అంటే కుమారస్వామి జననం స్కందుడు గుహుడు సుబ్రహ్మణ్యుడు ఈ పేర్లన్నీ ఆయనవే సుబ్రహ్మణ్యుడు అనగా బ్రహ్మమును చక్కగా ఎరిగినవాడనే అర్థం సనత్ కుమారుడే స్కందుడై పార్వతీ పరమేశ్వరులకు కుమారుడై జన్మించాడని త్రిపుత త్రిపుర రహస్యం ఇలా వివరిస్తోంది ఒకసారి ఆది దంపతులు స్వేచ్ఛగా విహరిస్తూ సనత్ కుమార మహర్షి తపోనిష్టలో ఉన్న ఆశ్రమానికి చేరారు సమాధినిష్టలో ఉన్న కుమారునికి శివుడు అభివాదం చేసి ఒక్క పక్కగా నిరీక్షించసాగాడు ఆదిదేవుడైన తన భర్త ఒక సాధారణ మునిని మన్ మన్నించుటకు కించబడిన పార్వతి చూస్తూ అక్కడే నిలబడింది కొంతసేపటికి కన్నులు తెరిచిన ఋషి సనాతన మాతాపితరులను చూసి అర్చించి వినయంగా నిలబడ్డాడు శివుడు సంప్రీతుడై అతడిని వరం కోరుకోమన్నాడు బ్రహ్మర్షి తాను సంతృప్తుడనని కోరికలు లేవని చెప్పాడు ఇష్టమైతే శివుడి వరం కోరమన్నాడు ఆ సందర్భం కోసమే వచ్చిన శంకరుడు అవకాశాన్ని దొరకబుచ్చుకున్నాడు సనత్ కుమారుని తనకు పుత్రునిగా జన్మించమన్నాడు వల్లే అంటూ ఆ తల్లి కోరలేదు కాబట్టి నీకు మాత్రమే పుత్రుడు అవుతాను అన్నాడు బాల ఋషి జ్ఞాన సాంద్రతకు ధీరత్వ వైభవానికి చకితురాలైన చండిక ఉండునైనా ఇదే నేను వాత్సల్యంతో అర్థిస్తున్నాను నాకు కూడా బిడ్డవు కా అని ప్రార్థించింది మన్నించాడు మహర్షి మహాదేవుని పట్ల కూడా అనుగ్రహాన్ని వర్షింపచేయగలిగేది జ్ఞానవైభవం అది పుష్కలంగా ఉంది సనత్ కుమారునికి అనతి కాలంలోనే శివుని తేజం అగ్ని గంగ శరవణం మొదలైన స్థానాలు భరించగా అది కుమారస్వామిగా మారింది కృత్తికలచే పెంచబడి కార్తికేయుడు అనే పేరు పొందాడు స్కందుడు గాంగేయుడు షణ్ముఖుడు కూడా ఈయన పేర్లే శక్తి ఆయుధాన్ని పొంది దేవసేనాపతి అయ్యి ముల్లోక విజేత అయిన తారకాసురుణ్ణి అబలీలగా సంహరించాడు శూరపద్ముడు అనే దుష్ట రాక్షసుణ్ణి అంతమొందించాడు ఒక పోటీలో ఇంద్రుణ్ణి కూడా జయించాడు దేవతలు ఋషిముని గణాలు అతన్ని విస్తృతంగా కీర్తించారు ఆ కారణంగా శరవణ భవనుడైన అతనిలో కొంత స్వాతిశయం ప్రబలింది తానే శక్తివంతుడనని గుజ్జురూపుడైన అన్నగారి కంటే అధికుడను అనే నిరర్ధకమైన విశ్వాసం పొడగట్టింది సకల జీవుల హృద్దుక అయిన శంకరుడు దాన్ని గుర్తించాడు అతనికి గుణపాఠం నేర్పి సద్బుద్ధిని కలిగిద్దామని సంకల్పించాడు దానికి సుబ్రహ్మణ్యుణ్ణి అతనిలో ఉన్న పోటీతత్వాన్ని రంగప్రవేశం చేయిస్తే ఫలితం రసవత్రంగా ఉంటుందని ఎంచాడు త్వరలోనే ఆయన సంకల్పం క్రియారూపం ధరి ధరించిందిలా ఒకనాడు గణపతి స్కందులిద్దరూ తల్లిదండ్రులకు ప్రమాణాలు ప్రణామాలు అర్పించడానికి వచ్చారు తండ్రి చేతిలో ఒక అద్భుతమైన ఆకృతి గల మధురస ఫలాన్ని చూశారు నాకిమ్మంటే అంటే నాకిమ్మని పోటీపడ్డారు శంభువు మందహాసం చేసి ఇది మహిమాన్వితమైన దివ్య ఫలం అర్హత గలవారికి వారికి మాత్రమే ఇవ్వదగింది అని బదులిచ్చాడు నమ్రుడైన గణేషుడు నెమ్మదించాడు పట్టువదలిని షడాననుడు తన శక్తి సామర్థ్యాలను పౌరుష ప్రతాపాలను ఏకరువు పెట్టి తానే అర్హుడనని ప్రకటించాడు ఆ అర్హతలేవో తండ్రిని అడగకుండానే శంభువు పక్షపాతరహితంగా గజాననుడు కూడా కోరుతున్నాడు కాబట్టి ఇద్దరి యోగ్యతలను నిర్ణయించవలసి ఉంది మీ ఇరువురిలో ఎవరు ముందుగా భూప్రదక్షిణ చేసి రాగలరో వారే ఈ దివ్యఫలానికి అర్హులు అన్నారు పితృదేవులు పోటీని తనకే అనుకూలంగా తలపెట్టారని కుమారస్వామి భావించారు చెంగున మనోవేగ సామర్థ్యం గల తన నెమలి వాహనాన్ని అధిరోహించారు అంతరిక్షంలోకి రివ్వున దూసుకుని పోయారు తన శక్తి ఆయుధంలాగే సోదరుని ఆ సంభానికి చతికిల పడిపోయారు గజాననుడు అసలే లంబోదరుడాయే లేచి ఆకాశగంగలో స్నాతుడై పవిత్ర మనస్కుడైనాడు హృదయం వికసించింది తల్లిదండ్రులను సమీపించి జననీ జనకులారా మీకై అర్చాపీఠాన్ని నెలకొల్పాను ఆసీనులు కండి అని వారిని కూర్చోపెట్టి వారిని షోడసోపచార విధులతో పూజించాడు ఆపసోపాలు పడుతూ లేచి నిమీలిత నేత్రుడై భక్తిభరిత చేతస్కుడై వారిని ఏడు మార్లు ప్రదక్షిణ చేశాడు వినయ వినిమిత గాత్రుడై చేతులను దొన్నెలా చేసి ప్రాజలించి వాత్సల్యం రేకెత్తించే స్వరంతో ఇప్పుడు పండునాదే ప్రసాదించండి అన్నారు నాయన భూప్రదక్షిణ చేశావా అని అడిగారు తండ్రి ఒక్కసారి కాదు పితృదేవ ఏడు మార్లు కావించాను అన్నారు తనయుడు దానికి ప్రమాణం అని శంకరుడు అడుగగా తాము ఆనతిచ్చిన వేదవాక్యమే వినిపింతునా అని పిత్రోశ్చ పూజనం క్వత్వా ప్రక్రాంతకరోతి యహ తస్య వై వై పృథ్వీ జన్యం ఫలం భవతి నిశ్చితం పుత్రుడు మాతాపితరులను పూజించి ప్రదక్షిణ చేసినచో భూప్రదక్షిణ చేసిన ఫలం పొందగలడు ఇది నిశ్చయం వేద ప్రమాణాలని ఉదాహరిస్తూ గణేషుడు ఇంకా ఇలా వివరించాడు భూమిని చుట్టి రమ్మన్నారు భూమి అనగా కొండ కోనలు నదీ సముద్రాలతో కలిగి ఉన్న భౌతిక పదార్థం మాత్రమేనా అటువంటి మట్టి ముద్దను చుట్టి వస్తే ఏం ప్రయోజనం భూమి అంటే నిజమైన అర్థం సర్వానికి ఆధారమైన భూమా అని అది సకల జీవరాశికి దానిని శాసించే దేవతా సంఘాలకు అధిష్టానమైన పుణ్యస్థలాలకు తీర్థక్షేత్రాలకు మహాత్ముల నివాసాలకు నిలయం వాటినన్నింటినీ సేవించి పునీత మగుటయే వాస్తవమైన భూప్రదక్షిణ మాతృదేవతయే భూమి పితృదేవుడే ఆకాశం పిత్రులు సకల దేవతా స్వరూపులు మరియు సకల తీర్థక్షేత్రాలకు నెలవైనవారు మీరు ఆది దంపతులు నాకే కాదు ముల్లోకాలకు తల్లిదండ్రులు ఈ విశ్వమంతా మీ సంకల్పజనితం మిమ్మల్ని ప్రదక్షిణ చేస్తే ఒక్క భూమినే కాదు సకల భువనాన్ని ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుంది ఆ విధంగా జననీ జనకులారా నాకు ఒక్క ప్రదక్షిణం కాదు సప్త ప్రదక్షిణలు చేసిన ఫలితం లభించింది అంగీకరిస్తారా అని ఇలా యుక్తియుక్తంగా ప్రత్యుత్తరమిచ్చిన కుమారుణ్ణి చూసి జగన్మాత పితరులు పొంగిపోయారు అతని సద్భావాన్ని సహృదయంతో ఆమోదించి దేవదేవుడు గజవదనుకి ఫలాన్ని ప్రసాదించాడు వినాయకురు వినాయకుడు గొప్ప సంబరంతో తన సద్బుద్ధి ఫలాన్ని అందుకొని ఏకాంత స్థలంలో కూర్చుని మోద మానసంతో తినసాగాడు ఇంతలో ఎంతో శ్రమపడి భూప్రదక్షిణ చేసిన షడాననుడు తిరిగి వచ్చి తండ్రిని ఫలం ఇమ్మన్నాడు ఆయన ప్రశాంతంగా ఫలాన్ని భుజిస్తున్న విఘ్నేశ్వరుణ్ణి చూపిస్తూ జరిగిన వృత్తాంతాన్ని వివరించాడు పక్వచిత్తుడైన స్కందుడు తండ్రి మాటల్లో దాగి ఉన్న బోధను గుర్తించాడు నిజమైన అర్హత ఏమిటంటే నమ్రత మరియు భగవంతుని అందు శరణాగత బుద్ధి అటువంటి భక్తిపరాయణ చేతనే జ్ఞానం ఉద్భవించి గురుప్రసాదానికి అర్హత కలగజేస్తుంది తానే ఈశ్వరుని నుండి జనించినప్పుడు ఇక తన పరాక్రమం తన స్వంతం ఎలా అవుతుంది నా శక్తి అనేది ఓ భ్రమ నేను నాది కూడా ఈశ్వరునివే బ్రహ్మనివే ఈ సత్యాన్ని తనకంటే ముందుగా స్వయంగా గ్రహించిన గణేషుడే ఫలానికి అర్హుడు కావున ఆయన నిజంగా నాకు అగ్రజుడు ఇలా వివేచన చేసి అహంకార వర్జితుడు అగుట చేత బ్రహ్మమును తెలిసిన వారిలో శ్రేష్ఠుడయ్యాడు సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యోహం సుబ్రహ్మణ్యోహం సుబ్రహ్మణ్యోహం